విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జనగామ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం జనగామ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ధర్మభిక్షం మాట్లాడుతూ, పెండింగ్ లో ఉన్న 7,800 కోట్ల ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ కాస్మెటిక్ ఛార్జీలను పెంచాలని, పెండింగ్ డైట్ బిల్లులను చెల్లించాలని అన్నారు. జిల్లాలో నూతన జూనియర్ కళాశాలలు, వసతి గృహాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున విద్యార్థులను సమీకరించి అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈరోజు జనగామ జిల్లా కమిటీ ఎస్ఎఫ్ఐ జనగామ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చలో కలెక్టర్ ముట్టడి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 7,200 కోట్లు బడ్జెట్ ఏదైతే ఉందో, కాలర్షిప్లు కావచ్చు, ఫీజు రీఎంబర్స్మెంట్ కావచ్చు, వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా చూసినట్టయితే పెంచిన ధరలకు అనుగుణంగా మెస్ కాస్మెటిక్ ఛార్జీలు, అదేవిధంగా అమ్మాయిలకు హెల్త్ కిట్లు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. గురుకులాలు, అదేవిధంగా ఇతర గురుకుల భవనాలు, మైనార్టీలు కావచ్చు, గిరిజన మైనార్టీ దళితులకు సంబంధించిన గురుకులాలు, అదేవిధంగా సోషల్ వెల్ఫేర్లు, సొంత భవనాలు ఏవైతే ఉన్నో వాటిని తక్షణమే నిర్మించి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా విషయాలైతే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి లేకుండా ఈరోజు ఇష్ట రాజ్యంగా ఈరోజు ప్రైవేటు యజమానులు కొంపు కాసు ఈరోజు విద్యా దోపిడీ నిర్వహిస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం చూడకుండా ఈరోజు వాళ్ళ కొత్త సుపరిశ్రమ పరుస్తుంది. కాబట్టి విద్యా హక్కు చట్టం ఏదైతే ఉందో, విద్యా హక్కు చట్టాన్ని వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి ప్రతి ఒక్క విద్యార్థికి న్యాయం చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తాం. వీ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో, కాలర్షిప్లు కావచ్చు, అదేవిధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ కావచ్చు, అద్దె భవనాలు చదువుతున్న విద్యార్థులు కావచ్చు, మెస్ కాస్మెటిక్ ఛార్జీలు కావచ్చు, అదేవిధంగా విద్యార్థులకు నాణ్యమైన భోజనాలు అందించే విధానంలో, నాణ్యమైన భోజనం విద్య అందించే విధానంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం సరైన అవగాహన అదేవిధంగా ముందు చూపు లేకుంటే విద్యార్థులను అనేక మందిని సమీకరించి చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ధర్మభిక్ష.